हाय अंडी अंदर की नमस्कार अंडी बागुन्नारा मेमैते बागुन्नाम अंडी देवुनि दयवल्ल ईरोजु वीडियो एंटंटे मा चेट्लन्नी चूपिस्तामनि मीकु वीडियो चेस्तुन्नानंडी कूरगायलु दंपेटप्पुडु कोद्दि कोद्दिगा चूस्तुन्नानु कदा मा तोट एलागुंदि मा चेट्लु एलागुन्नायि कोत्तगा मनं पातवि तीसेसि कोत्तवि पेट्टुकुन्नां कदा अवन्नी चूपिद्दामनि इदैते दानिम्म अंडी चूस्तुन्नारु कदा एरुवुलोने मोल्चिंदि తెచ్చి నాటింది కాదు మనం కొనుకొచ్చి నాటింది కాదు చూడండి ఇది బేదన అంటారు గింజలు పింక్ గా మనకు వైట్ గా ఉంటాయి కదండి ఆ కాయండి ఎంత బాగా వచ్చే వస్తున్నాయి అంటే పూత సమ్మల్ర మొల్చింది అప్పుడే పూత వచ్చింది కాయలు కూడా నిలడ ఇది చింత చెట్టు అండి ఈ చింత చెట్టు ఇదైతే మల్బరీ చెట్టు అండి పెద్దగా ఉంది మాకు కింద మల్బరీ దాని కొమ్మలు తెచ్చి పెట్టుకున్నాం అండి అది రోడ్ పక్కన ఉంది కాంపౌండ్ అవతల చెల్లార్ కింద చెల్లార్ ఉంటది కదా దాని కాంపౌండ్ అవతలకుంది అంత పిల్లలు ఇంకా తొక్కుడు చాలా పెద్ద మానైందండి ఇది కూడా మల్బరీ అండి ఇంకా తెంపుకోలేమని తెంపుకోవడానికి రాదని తెచ్చి కొమ్మలు నాటాను బాగొస్తున్నాయండి ఇదైతే పునాసమావిడండి బాగొస్తుంది ఈ మిరప చెట్లండి మిరప చెట్లు బాగొస్తున్నాయి చిక్కుడు చెట్టు కూడా ఇది పూత ఎండకాలం నుంచి బాగొస్తుందండి రెండు ఈడియాలల్లో కూడా ఉందనుకుంటా ఇగ మిరపకాయలు కూడా పూత అయితే ఏం పట్టిందండి అసలు కాయలు నేను కాయలు వస్తాయి రావనుకున్నాను ఎండలకు మనమే ఎంతో వాడిపోతాం ఇంకా చెట్లు ఏం దక్కుతాయండి ఎంత నీళ్ళు పోసినా అందుకని కొంచెం డల్గా అయిండే బాగా వస్తున్నాయి చిక్కుడు పూత చూడండి మిరపకాయలు చూడండి చాలా చాలా మొలిచినాయండి చాలా బాగున్నాయి మా చెట్లు ఇది మందార చెట్టు చూడండి మా తోటను చూసి మీరు ఇది కూడా పునాసం ఆవిడండి ఇది మొన్నే నాటాను ఇది కూడా మల్బరీ అండి ఇది కూడా మల్బరీ అన్నీ కాకులు పిట్టలు జుట్టు పిట్టలు ఉంటాయి కదండి అవి తింటున్నాయండి పండ్లు ఆకు దూసేస్తే ఇది కూడా బాగుందండి మిరప చెట్టు అయితే ఎంత సూపర్ సూపర్గా కాయలో అసలుకి ఈ బెండ చెట్టు అండి బెండలు మేము మేలో నాటామండి అప్పుడే వచ్చేస్తున్నాయి కాయలు రెండు నెలలు వెళ్ళినాయి రెండు నెలలు నిండినాయి మొలిచినాయి కాయలు వస్తున్నాయండి నిన్న వీడియోలో కూడా ఉంది ఆ వీడియో అప్లోడ్ చేయలేదు వీడియో ఇది కూడా మల్బరీ అండి మల్బరీ పండ్లు ఒక బుట్ట తెంపుకోవాలని ఆశ ఇది కూడా మల్బరీ పెట్టుకుంటే చాలా మనము పైన మిద్దె తోట కదండి ఒక చెట్టు పెట్టుకుంటే సరిపోదండి పిల్లలు ఉంటారు కదా తింటారు చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి ఆరోగ్యమైన పండ్లు నాలుగైదు చెట్లు పెట్టుకుంటేనే మేము ఇవైతే కొనుకొచ్చుకొని చెప్పానుగా మాకు కింద ఇది యాపిల్ చెట్టు అండి మొలిచింది ఇత్తనాలు వేస్తే మొలిచింది చూడాలి బెండ చెట్టు బాగుంది ఇక్కడ చిక్కుడు చెట్టు కూడా బాగుంది ఇదైతే పేపర్ పూల చెట్టు బాగొచ్చింది ఇది రాగను ఇది కూడా సచ్చి సచ్చి బతికింది బాగా వస్తుంది ఇక్కడైతే ఇది ఏదో మనం సలాట్లు కలుపుకుంటామని ఏమో తీగజాతి అండి కాశినంగా చూపిస్తాను బాగా వచ్చినాయి హెల్దీగా ఇదైతే గన్నేరు పూలు అండి గన్నేరు పూలు కూడా గుత్తులు గుత్తులు పూస్తాయి కాబట్టి నాకు ఇష్టం ఇవి కూడా తెచ్చిపెట్టుకున్నా కింద ఉన్నది మనకు అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ పెట్టుకున్నా మనకు ఎక్కువ నేను పైన ఉంటాను కాబట్టి చాలా మంచిగా కనబడాలి తోట అని నేను అన్నీ ఇంకా ఇవన్నీ చెట్లు అండి ఇంకా అక్కడ పోదాము ఇక్కడ గోడమ్మటి ఇది మూడో ఫ్లోర్ అండి గోడమ్మటి ఇలా మంచి డిజైన్ చెట్లు షో చెట్లు పెట్టుకున్నాం వేటికి పూలు రావు కానీ చూడటానికి షో బాగుంటాయని ఇవి పెట్టాము వామ చెట్టు ఇది కూడా వామ చెట్టు ఇదైతే నేల గులాబీ తిప్పతీగ కింద కూడా ఉందండి ఇక్కడ కూడా పెట్టుకున్నా ఎందుకంటే నేను ఇక్కడ పైకి వచ్చినప్పుడు రోజు ఒక ఆకు తింటే ఇది ఏంటండి నాటు గులాబీ చెట్టు అండి ఇది ఈ పూలే నేను అప్పుడు బాగా పూసినవి వేస్ట్గా చేసేసిన మొన్న అవసరం వచ్చినప్పుడు అయితే నాలుగు పూలు వెళ్ళినాయి ఇప్పుడు రెండు మొగ్గలు ఉన్నాయి ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తున్నాయి కింద కూడా మొగ్గలు ఉన్నాయి చూడండి ఇది నాటు గులాబీ అండి మూడు నాలుగు మొగ్గలు ఉన్నాయి ఇదే నేను టీ పొడి చేశాను కదా దీంతో ఇక్కడ కూడా ఒక రాగన్ పెట్టాను ఇది వైట్ రాగన్ ఫ్రూట్ అంట మిరప చెట్ల పూత చూడండి నాకు ఎంతో సంతోషంగా ఉంది మిరపకాయలు అని చూస్తుంటే ఫ్లవర్స్ ఇంక ఇవన్నిటికి స్టాండ్లు చేపిస్తున్నామండి ఇవన్నీ ఇప్పుడు ఇంకా ఈ తడకలేసి పెట్టుకున్నాం కదా ఇవి అంత మాకు నాకు అక్కటు ఇటు తిరుగుతుంటే ఇబ్బందికరంగా ఉందని ఇటు సైడ్ కూడా స్టాండ్లు చేపిస్తున్నాం
వస్తాయి, వచ్చే సండే వరకు వస్తాయి. ఇవన్నీ చూడండి. మాకైతే కొయ్యి తోట కూర, మన అడవి తోట కూర అంటాం చూడండి, అది ఎక్కడంటే అక్కడ మొలుస్తుంది. అది ఎరువులోనే వస్తుంది, బాగా మొలుస్తుందండి. ఇక్కడ కూడా చిక్కుడు చెట్టు, బెండ చెట్టు, ఇక్కడ చూడండి గోంగూర బెండ చెట్టు, ఇక్కడ కూడా ఎర్రబెండ చెట్టు, బొబ్బరికాయల చెట్లు అండి. ఇది కూడా బెండకాయ బెండ చెట్టు. కాయ ముదిరిపోయింది, ఇత్తనాలు అయితే చాలా ఇత్తనాలు. నాకైతే మిరపకాయలు మాత్రం సూపర్ సూపర్గా వస్తున్నాయండి. ఇంతలో కరేపాకు ఉందని, కరేపాకు చెట్టు ఉందని అన్నీ తీసేసాను. చిన్న మొక్క నాటాను. ఇదేదో చెర్రీ చెట్టు అండి, చెర్రీ పండ్ల చెట్టు. ఇది మొన్న అక్కడ తెచ్చుకున్నాం. ఇంతకు 100 రూపాయలకు ఎంత ఇచ్చాడు. రెండు చెట్లు తెచ్చుకున్నాము. మాకు కూడా మొలిచినాయండి, కాకులు తెస్తాయంట. అవి రెండు చెట్లు మొలిచినాయి. అవి చిన్న చిన్నగా మొలకలు ఇవి. ఇప్పుడు ఈ వంకాయ అండి, నల్ల వంకాయ చెట్టు. ఇక్కడ కూడా ఎర్ర బెండకాయ చెట్టు చూడండి, ఎంత పెద్ద పెరిగిందో. ఎప్పుడు కాయలు వస్తాయో మరి. ఒక్క కాయ కాస్తే ఇవన్నీ ఇత్తనాలు చేశాను, ఆన్లైన్లో తెప్పించాము ఎర్ర బెండకాయలు. ఇక్కడ నల్ల వంకాయల చెట్లు మూడు లైన్గా. ఇక్కడ కూడా మిరపకాయలు బాగా కాసాయండి. నాకు చాలా బాగుంది. ఇలాగ ఉందండి మా తోట. చిక్కుడు కాయలు వస్తున్నాయి. మళ్ళీ ఇది మల్లెపూలలో కట్టుకుంటారు కదా మర్మం, ఇంత బాగుందో చూడండి. ఇది పొడుగొంకాయల చెట్టు, ఇది కూడా బాగా వచ్చింది. నాకు తెల్ల గోంగూర మనకు చాలా ఆరోగ్యమైందండి. పులుపు అయితే కొంచెం ఒళ్ళు నొప్పులు అంటారు కదా, తెల్ల గోంగూర భలే పెరుగుతుంది. చెట్టు అయితే ఎంత కోస్తే అంత. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. పైన అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. పుదీనా చూడండి, ఈ ఇందులో నుంచి పుదీనా మొన్న కోశాను, మళ్ళీ వస్తుంది. చిక్కుడు కూడా బాగా వస్తుంది. బాగున్నాయి చెట్లు. ఇక్కడైతే గంగవాయిల కూర వస్తుంది, పుదీనా వస్తుంది, కొయ్యి తోట కూర వచ్చింది. ఇందులో ఇదైతే బుడకోసి పండ్లు అంటారు కదండి, ఇది కూడా ఎరువులోనే వచ్చింది. ఈ పండ్లు వండినాక చూపిస్తాను. ఆ పూత చూడండి ఎట్టుందో, అక్కడ రౌండ్గా ఉంటాయండి, మన పల్లికాయల్లాగా బాగుంటాయి పండ్లు. చాలా ఆరోగ్యమైన పండ్లు అండి ఇవి. ఇలాంటి చెట్లు ఉంటే ఉంచుకోవాలి, తీసేయద్దు. అలం మొక్క అని తీసేయద్దు. నాకు చాలా తొట్లాలు ఉంది అలాంటి చెట్లు, చూపిస్తాను. టమాటా మొక్కలు చిన్న చిన్నగా ఉన్నాయి, కొన్ని పూతకు వచ్చినాయి. చెరుకు పోయినసారి నాటిన ఎండాకాలంలో వస్తుంది ఇప్పుడిప్పుడే. ఇది కూడా పొడుగు వంకాయ చెట్టు. ఇదైతే పింకు వంకాయ చెట్టు. ఇక పింకు వంకాయ చెట్టు పూత బాగా ఇప్పుడే పట్టింది. ఇదైతే నల్లేరండి. ఈ నల్లేరుకు మొన్నటిదాకా పుచ్చకాయ చెట్టు ఉండి పెరగలేదు. ఇది విలాచి చెట్టు. ఇదైతే చెప్పానుగా బిర్యానీ ఆకు లాంటిది. ఇది కూడా ఇదైతే రాతకారాని మొగ్గలు చూడండి, ఎంతో సువాసన అండి. ఇది అన్నాను కదా మనకు, అక్కడ మెట్ల దగ్గర పెట్టుకుంటే పైకి ఎక్కేటప్పుడు చాలా చాలా సంతోషమైన వాసన. ఇక్కడ బంతి పూలు ఉన్నది, గులాబీ పూలు ఇక్కడ పెట్టాము. ఆ కారణాలు ఓ సైడ్ ఉంటే దానికి డిస్టర్బెన్స్ ఉండదని. పింకు ఒకలాంటి, అదే ఆరెంజ్ బాగున్నాయి. ఇదైతే నాటి చెట్టు ఆరెంజ్. ఆ పింకు అయితే మరి ఎప్పుడు పూస్తూనే ఉంటాయండి గులాబీలు. ఇక్కడ చామంతి ఏమొస్తుందండి, ఈ చామంతి ఎల్లో కలర్ చామంతి. ఇది బాగా వస్తుంది. షుగర్ చెట్టు చూడండి ఎంత సూపర్ వస్తుందో. నేను ఈ ఆకులు తింటా ఉంటానని చెప్పాను కదా పైకి వచ్చినప్పుడల్లా. ఏముండదండి దీనికి, మనకు నీళ్ళు చల్లుతూ ఉంటాగా నీట్గా ఉంటుంది. మనం ఏం మందులు చల్లం కదా, అందుకని తింటానే ఉంటా. ఇలా కనకాంబరాలు బాగా వస్తున్నాయి. ఇది వామ చెట్టు అండి, వామ చేయాలి సార్ వామ కాదు, ఇది ఏమో చెట్టు అంటారు గడ్డి. మంచి వాసన వస్తుంది చూడండి గడ్డి. ఇది ఇవన్నీ అండి. అక్కడ పాలకూర పెట్టుకున్నా బాగా. పోయినసారి కొత్తిమీర బలే వచ్చిందండి అందులో. ఈసారి కొత్తిమీర గింజలు తెలిస్తే రాలేవు, అందుకని పాలకూర వేసిన. అది కూడా ఫస్ట్సారి రాలేదు, తర్వాత సారికి బాగా వచ్చింది. ఇంకా అక్కడ వెళ్దామండి, ఇంకా ఉంది తోట. దీనికి కూడా రౌండ్ స్టాండ్ చేపించి మనం సెంట్రల్ రూమ్ వెంట హౌజ్ ముందు పెట్టుకుంటే మనం కూర్చున్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుందండి. ఇవన్నీ ఈరోజు ఇది చెట్లు చూపించే వీడియోనే అండి.
చూస్తా బాగుంటాయంటే మధ్యలో అది బాదం చెట్టు పెట్టాను అది పొడుగ్గా పోతుందని కొమ్మలు కట్ చేసిన ఇగులు వస్తున్నాయి క్యాబేజీ కాలీఫ్లవర్ అన్ని తనాలు పెట్టుకున్నామండి మొలసినాయి కొన్ని 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 మొలుస్తున్నాయి ఇవన్నీ నాటాలి ఎప్పుడు వీలైతదో కొంచెం పెద్దగా అయితే నాటాలి కొయ్య తోటకూర ఇట్లా వస్తుందండి చాలా వెళ్తుంది మనం కొనుక్కుంటే దొరకదు మనకు కొయ్య తోటకూర టమాటా నారండి ఇంత బాగుంది ఇక్కడ కూడా మల్బరి చెట్టు మల్బరి పండ్లు కూడా ఉన్నాయండి కింద గోంగూర తెల్ల గోంగూర మల్బరి చెట్టు ఇక్కడ కూడా మునగ చెట్టు కొమ్మలు తీసేశాను మంచి రావాలని మునగ చెట్టు కింద గోంగూర తెల్ల గోంగూర వంకాయ చెట్టు గంగవాయల కూర పుదీనా ఇవన్నీ వస్తున్నాయండి ఇట్లా పెట్టుకోవాలి మనం ఈ కాయలు చూపించాను కదా పిచ్చి పిచ్చిగా కాస్తుంది మిరప చెట్టు అయితే ఇంకా అక్కడ ఇలా చాలా ఉందండి తోట అంతా చూపించాలి ఇంకా మల్లె చెట్లు ఉన్నాయి కుండీలు అలా పెట్టేటివి ఉన్నాయి పొడుగ్గుంటుంది కదా మొగ్గ కాకర చెట్టు చూడండి ఎంత హెల్దీగా వస్తుందో మొన్న పెట్టాను పోయిన నెల ఒక నెలకే ఇంత పెద్దగా పెరిగింది బాగా హెల్దీగా ఉంది చూడండి వంకాయ చెట్లు కూడా హెల్దీగా ఉన్నాయి టమాటా కూడా బాగా వచ్చింది పూత ముందు కొంచెం పెద్ద పెద్దగా వచ్చినాయని నాటాను ఇట్లా వచ్చి తినాయి నారు తీసి నాటాలి బొబ్బరికాయ చెట్లు బొబ్బరికాయ చెట్లు చాలా పెట్టుకున్నానండి ఇగో కాయలు కాస్తున్నాయి ఇది కూడా పింక్ వంకాయని పూత మీద ఉంది ఇది పొడుగు వంకాయ ఇది పైనాపిల్ ఇది చిక్కమంగళూరు బెంగళూరు అవతల పోయి తెచ్చింది డ్యూటీ పని మీద అన్నాను కదా రెండు దస్తా జుట్టు తీసి నాటాను వస్తుంది ఎప్పుడు వస్తే మొగ్గలు చూడాలి పండు ఎప్పుడు వస్తే చూడాలి ఇట్లా ఉన్నాయండి ఇదైతే తెల్ల వంకాయ బాగా పట్టింది ఒక కిలో అన్ని వెళ్ళినాయండి మళ్ళీ ఒక్కటే చెట్టు మళ్ళీ పూతని చూడండి మళ్ళీ కొత్త చిగురు వచ్చి కొత్త పూత బాగున్నాయి చెట్లు అయితే ఇక ఇంకా అక్కడ ఉన్నాయి వెళ్దామండి ఇట్లా పెరుగుతున్నాయండి తీగ పాదులు కూడా మేము మే నెలలో పెట్టాను మంచిగా చిక్కుడు పూత బాగా వస్తుందండి కాయలు మనకు ఈ మేలో పెట్టుకుంటే మనకు రెండు నెలల్లో మంచిగా వర్షాల కాలంలో మనకు కూరగాయలు అందుతాయండి మనం ఎండలు ఉన్నాయి అనుకుంటాం కానీ ఇతనాలు పెట్టుకుంటే నేనైతే కుండీలలోనే పెట్టాను చిక్కుడు ఇవన్నీ అందుకు టమాటా ఒక్కటే ఒక కుండీలో పోసాను కొంచెం పెరిగింది పెరిగినట్టు నాటాను బాగా పూత కూడా బాగా వస్తుంది నాకు మంచి మంచిగా ఉన్నాయండి తొందరగా ఈసారి కూరగాయలు వచ్చినాయి చెప్పాను కదా ఇక్కడ పసుపు ఆకుకూరలు పెరిగినాయి తీసేయాలా పుదీనా ఎర్రతోట కూర ఏందో చాలా పెద్ద పెరుగుతాయి ఎర్రతోట కూర పెరగట్లేదు మరి ఎప్పుడు పెరుగుతుందో చూడాలి ఇక్కడ బెండ చెట్లు చిక్కుడుకాయలు బాగా వస్తున్నాయండి చెట్లు మాత్రం చెప్పాను కదా మెంతం కూర ఇది బిర్యానీ ఆకు కరివేపాకు చెట్టు వస్తుంది ఇక్కడ కూడా చిక్కుడు చెట్టు వచ్చింది ఇక్కడ పాలకూర పసుపు అల్లము అన్నీ వస్తున్నాయండి ఇక్కడ మిరియాల చెట్టు నాటాను తీగ వార్తదంటది టమాటాలు అయితే వచ్చే నెలలకు మాకు వచ్చేస్తాయండి ఇది ఎండాకాలం అంతా కొంచెం టమాటాలు రాలేదు కానీ కొద్ది కొద్దిగా వచ్చాయి సొరకాయ చెట్టు పెట్టాను వచ్చేసింది దాని పువ్వు దానికే పాలిథీన్ చేశాను పూకు పువ్వు మేలు తెచ్చి ఫీమేల్ కంటించాను చూడండి పూత కూడా బాగుంది కాయలు రెండు పడ్డాయి మరి నాకైతే చాలా సంతోషంగా ఉందండి తోట ఆకుకూరలు బాగా పెరుగుతున్నాయి మనకు మన మాకైతే అసలు సంవత్సరం అంతా ఆకుకూరలు ఎంత సంతోషంగా అండి ఎంత మంచి ఆకుకూరలు ఎంత ఆకుకూరలతో మనకు ఎంతో ఆరోగ్యం కదా అంత బాగా వచ్చినాయి మీరు కూడా ఇట్లా ఆకుకూరలు పెంచుకోండి టమాటా చెట్లు కాయలు పడ్డాయి కొన్ని చెట్లు చాలా బాగున్నాయండి పైకి వెళ్దాం ఇంకా పైకి వెళ్ళి తీగ పాదులు చాలా సంతోషంగా ఉన్నాయి పచ్చ పచ్చగా
వాటర్ ఆపిల్ చెట్టు అండి ఇది కొంచెం ఇప్పుడు పూత పడ్డ మనం ఉంచిన లాభం లేదండి చెట్టు కొంచెం మాను లావైతే కాయలు బాగా నిలబడతాయి చెట్టు వంగిపోయేంత పూత వచ్చింది గాని మేము తీసేశాం కొంత గాలికి రాలిని కొంత తీసేశాం కొంచెం చెట్టు కాయ పేపర్ పూలు చూడండి ఎంత బాగున్నాయి కలర్ సీతాఫల చెట్టు పూత మీద ఉంది ఇది కూడా వాటర్ ఆపిల్ అండి ఇది కూడా వాటర్ ఆపిల్ ఇదేమో స్టార్ ఫ్రూట్ ఏందో వస్తుంది దాని చుట్టూ చెట్లైనే ఈ గోంగూరను చూస్తేనే చాలా సంతోషంగా ఉండండి ఎంత తెంపితే అంత వస్తుంది పత్తి చెట్టు వాటర్ ఆపిల్ చెట్టు ఎర్ర బెండకాయ చెట్టు ఇది వెరైటీ ఫిగ్ అంజూర్ అంటాం కదా వెరైటీది అంట కొత్త చెట్టు కొత్త కోసేయంట ఇది ఇక్కడ పెట్టాము ఇక్కడ కూడా గోంగూర పెద్దగా ఉంది ఈ మామిడి ఏంటో మరి మామిడి చెట్టు బాగుంది చిన్నది మొన్నే నాటాను పాలకూర జాన్ చెట్టు బాగుందండి జాన్ చెట్టు బాగుంది పాలకూర బాగా వస్తుంది సూపర్గా ఉన్నాయండి అందుకని మీకు చూపించాలని ఇది చిల్లకూర చెట్టు అన్నాను కదా సాయంత్రం అయిపోతుందండి అందుకని కచ్చి బాగా కనిపిస్తలేవు చూడండి ఎంత కొమ్మలు కొమ్మలు కట్ చేసినా వస్తుంది జామాకులాగా ఉన్నాయి చూడండి ఇది చెర్రీ టమాటా ఇది ఒకలాంటి చెర్రీ ఇది ఎరువులోనే వచ్చింది తింది దీని కథ నాకు అర్థమైతే లేదు మనం నాటింది అయితేనే మనకు అర్థమవుతుందండి బంతిపూలు అయితే ఈ సంవత్సరం అంతా పూస్తూనే ఉంది చెట్టు ఇది కూడా అంజూర్ ఫిగ్గు చెట్టు బాగా వస్తుంది ఇందులో మా టమాటా చెట్టు బాగా వస్తుంది ఇది కూడా భలే పూత మీద ఉందండి ఇది కూడా చెర్రీ టమాటే ఇది పొప్పడి ఇదైతే అది దానిమ్మ మంచి పూత మీద ఉంది ఇది కూడా సీతాఫల చెట్టు ఇది నిమ్మ చెట్టు బాగా హెల్దీగా ఉన్నాయండి ఇది కూడా సీతాఫల చెట్టు మనం పిల్లలకు సరిపోను ఒక 5-6 చెట్లు పెట్టుకుంటే ఇది కూడా టమాటా చెట్టు బాగా వస్తుంది టమాటా ఈ చెట్టుకు టమాటాలు గమ్మత్తుగా ఉన్నాయండి ఇగో ఇంతకు ముందేమో తల పెట్టుకొని కాసింది ఒకటి ఇప్పుడేమో నోరు పండ్లు ఏందో గమ్మత్తు గమ్మత్తుగా ఉంది ఇది పండినాక తీసి వీడియోలు పెట్టాలి చూడండి ఎట్టుంది బెండకాయ చెట్టు ఎంత బాగా హెల్దీగా వస్తుందండి బాగా వస్తుంది అరటి చెట్లు బాగా వస్తున్నాయి ఇందులో కూడా కొత్తిమీర రాదనుకున్నా వచ్చింది బాగానే ఇవన్నీ అండి ఇలా ఉందండి తోట పైన పెంట్ హౌస్ పైన ఇది కింద ఇది కూడా సీతాఫల చెట్టు ఇది కూడా సీతాఫల చెట్టు కొంచెం మనకు మానులు లావైతే కాయలు బాగా వస్తాయి పిగ్గు దానిమ్మ కాయలు నిలబడ్డాయి బాగానే 5-6 కాయలు నిలబడ్డాయండి ఈ దానిమ్మ కూడా బాగుంది చూస్తున్నాను కదా అప్పుడప్పుడు బాగానే కాయలు చూడండి పిందెలు అక్కడక్కడ బాగానే నిలబడ్డాయి ఇక్కడ రెండు పడ్డాయి ఒకే దగ్గర ఇక్కడ పిందెలు చాలా ఉన్నాయి ఇది కూడా వాటర్ ఆపిల్ చెట్లు నేను నీళ్లు బాగా పోస్తున్నాను అందుకని కొన్ని ఇది స్టార్ బాగుంది స్టార్ ఫ్రూట్ ఇది గోకరికాయ ఇందులోనే మంచింది బాగా వచ్చిందండి ఇది కూడా ఫిగ్ ఇది జామ చెట్టు చెప్పానుగా ఇది కూడా చిన్నగుండే పూత ఇది ఏమో జామ చెప్పానుగా జామ తోటకూర సీతాఫల చెట్టు ఇంకా ఇది చీకట అయిపోయిందండి ఇంకా ఇంతటితో ఈ తోట వీడియో చాలిస్తున్నానండి ఇదైతే దొండకాయ చెట్టు అండి చాలా కాయలు వచ్చినాయి నాటి 2 నెలలు అవుతుందో ఏమో ఇంత చిన్న కొమ్మ తెచ్చి నాటాను 1.5 కిలో దాకా వచ్చినాయి మధ్యలో చూపించలేదు కానీ ఒకసారి చట్నీ చేసుకున్నాం ఓసారి కూర అయింది ఇంకో మళ్ళీ మధ్యలో ఎక్కడెక్కడ కాయ ఉంది వీడియోలు కనబడుతుంది నాకు కనబడుతుంది ఇవండి మా తోటను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి కామెంట్ పెట్టండి ఫస్ట్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి
సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైకులు చేయండి చూసిన ఛానల్ కల్లా ఉంటానండి మీ సపోర్టింగ్ ఇవ్వండి ఈ చెట్లు బాగున్నాయి ఇది కూడా వాటర్ ఆపిల్ అండి ఇది కూడా వాటర్ ఆపిల్ ఉంటానండి బై